హాయ్ అండి, వెల్కమ్ టు తోపలా వీకెండ్ ట్రిప్స్. మనం ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక దారి ద్వారా వెళ్ళబోతున్నాము. ఈరోజు మనం ఆ కాలినడక దారిలో తిరుమల వెళ్ళే ప్లేసెస్ ఓన్లీ హైలైట్ ప్లేసెస్ వరకే వీడియో చేసి చూపిపోతున్నాను. పదండి చూసేద్దాం. ఇది గరుడ స్టాచ్యూ అండి, అలిపిరి సర్కిల్లో ఉండేది తిరుపతిలో. తిరుమల ఎంట్రన్స్లో స్టార్టింగ్ హిల్ వ్యూ ఇలా ఉంటుందండి. తిరుమల ఫుట్పాత్ వే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి మనము కాలినడకన వెళ్ళేదానికి దారి ఎంట్రన్స్ అండి. ఇది శ్రీవారి పాదాలు అండి. ఇది తిరుమల నడక ద్వారి ద్వారా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ దగ్గర ఉండే శ్రీవారి పాదాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ టెంకాయ కర్పూరం వెలిగించి ఇక్కడ నుండి నడక స్టార్ట్ చేస్తారండి. ఇది రాజగోపురం అండి, దీన్నే శ్రీవారి పాదాల మండపం అంటారు. స్టెప్ వన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి మనకు. ఇది గాలిగోపురం అండి, ఇది గాలిగోపురం చేరుకున్నాం ఇక్కడే. తిరుపతి మొత్తం కనబడే నామాలు అదే అండి మనకు. ఇది డియర్ పార్క్ అండి. ఇది ఇది శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఉడుత అండి, ఉడుత జాతికి సంబంధించినదే, పెద్ద ఉడుత అంటారు. ఇది ఎక్కువ మనకు అరుదుగా కనబడుతూ ఉంటుంది, తిరుమలలోనే మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది అన్నమాట. వీటికి ఏదైనా తినడానికి ఇచ్చినా కూడా తీసుకుంటుంది. మేము వచ్చినప్పుడంతా వాటికి ఏదో ఒకటి తినడానికి పెడుతూ ఉంటాము. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ నుండి మనం మెట్ల దారి నుండి రోడ్డు దారి ద్వారా వెళ్ళాల్సి ఉంటుందండి. ఆ రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటుకోండి, వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి. ఇదే మోకాళ్ళ మిట్ట పర్వతం అండి. ఇది కానీ చేరుకున్నామంటే ఇది చివరి పర్వతం. దీన్ని ఎక్కేసామంటే మనం తిరుమల చేరుకుంటాము. తిరుమలకి నడక దారి ద్వారా వచ్చే వాళ్ళకి ఇది చివరి మెట్ అండి. మనం టోటల్గా 3550 స్టెప్స్ ఎక్కువ వచ్చామండి ఇప్పుడు.
తిరుమల చేరుకున్నామండి. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అండి. వారి ఉత్సవం చూసిన వెంటనే మేము వెళ్ళి తలనీలాలు సమర్పించేసి వచ్చామండి. అలానే స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ఇంకో చక్రనామ మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఇది చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ కొంచెంసేపు చూసేసి లడ్డు తీసుకొని బయలుదేరేసామండి మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ప్లీజ్.